ఫ్రెండ్స్, ఈరోజు బాడీ షేప్ ఫోటోకి సంబంధించిన మన ఫోటోకి సంబంధించిన బాడీ షేప్ని ఎలా పెట్టుకోవాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి అప్లికేషన్, చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దానికన్నా ముందు మన తెలుగు 80/30 ఛానల్ని కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మనమైతే మన ప్లేస్టోర్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ బాడీ షేప్ ఫోటో ఎడిటర్ ఇక్కడ ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో బాడీ షేప్ ఫోటో ఎడిటర్, మన బాడీ ఒకవేళ అటు ఇటు ఉన్నా కనుక మనం యోగా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసినప్పుడు మన బాడీని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా బ్యూటీగా పెట్టుకోవాలన్న దాని గురించి మంచి అప్లికేషన్ మంచి బాగుంటుంది. సో నేనైతే సో బాడీ షేప్ అనేది ఫోటో అయితే ఇదైతే ఇన్స్టాల్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. సో ఇదైతే మంచి అప్లికేషన్, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మన షేప్ని మనం ఎలా పెట్టుకోవాలి, మనం యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, లేకుంటే ఈ ప్యాటర్న్కి సంబంధించిన అంతా ఎవ్రీథింగ్ అంతా ఈ యాప్లో ఉంటుంది. సో మనం ఈ యాప్ని ఫాలో అయిపోయి మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది, స్లిమ్గా కావచ్చు, ఇంకోటి ఇంకోటి కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో బాడీ షేప్, హైట్ ఇట్లా ఇక్కడ వచ్చేస్తుంది, మై ఫోటో అని ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఫోటోలోకి వెళ్ళి ఏదైనా ఒక ఫోటో పిక్స్ చేసుకున్నాం అనుకో, బాడీ షేప్ కావచ్చు, బాడీ షేప్లోకి వెళ్ళిపోయి, సో ఈ బాడీ షేప్లో నుంచి మనము ఒక పిక్ అయితే తీసుకోవాలి. సో నేను ఒక పిక్ అయితే తీసుకున్నా బాడీ షేప్ నుంచి. సో ఇక్కడ నుంచి డన్ చేసేస్తున్నా, ఓకే చేసేసిన. సో ఇక్కడ మనకు ఎఫెక్ట్స్, టెక్స్ట్, స్టిక్కరు ఇలా ఉంది. సో బాడీ షేప్ కాబట్టి బాడీ షేప్ని ఎలా పెట్టుకోవాలనేది సెట్ చేసుకోవాలి మనం. ఎక్కడైతే ఏ బాడీ పార్టు కావాలనుకుంటున్నామో ఆ పార్టుని సైజెస్ మనం ఇంక్రీజ్ చేసుకోవటమే. సో ఇది ఒక ఫన్నీ యాప్ అని చెప్పాలి, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే ఏ బాడీని అయితే ఈ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాడీని సైజెస్ మనం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకైతే ఇంక్రీజ్ జరుగుతుంది. సో ఒకవేళ మజిల్స్ కావాలంటే, హ్యాండ్స్ కావాలంటే, లెగ్స్ కావాలంటే కనుక మనము ఇక్కడ ఈ అన్ని సైజెస్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇదంతా ఫీమేల్కి సంబంధించింది, బట్ ఏ పార్ట్స్ని ఏ షేప్స్ కింద ఎలా మెన్షన్ చేసుకోవాలనేది మనం క్లియర్గా చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫన్నీగా ఉంటుంది, మన బాడీ షేప్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది మినిమం మనది మనం చూసుకోవడానికి మాత్రం బాగా యూజ్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం సేవ్ చేసుకోవచ్చు ఫోటోని. మీకు కూడా ఈ వీడియో అంటే ఈ యాప్, ఈ అప్లికేషన్ ఏదో రకంగా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా అయితే ట్రై చేయండి, బెటర్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.